టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు క్రేజీని చాటి చెప్పే వీడియో ఇది. ఎన్డీఏ పక్ష నాయకుడిగా ఎన్నికైన చంద్రబాబును చూసేందుకు మదనపల్లికి చెందిన ఒక మహిళ చంద్రబాబు కాన్వాయ్ వెంట పరుగులు తీసింది. పూర్తి వివరాలకు వెళ్తే, ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేల సమావేశానికి వచ్చిన చంద్రబాబు నాయుడు చూసేందుకు విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్ కి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. టికిల్ రోడ్లో పెద్ద ఎత్తున బారులు తీరారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు దారి పొడవునా స్వాగతం పలికారు. ఏ కన్వెన్షన్ లో కూటమి సమావేశం అనంతరం ఉండవల్లి ప్రయాణమైన చంద్రబాబును చూసేందుకు మదనపల్లికి చెందిన నందిని అనే మహిళ కాన్వాయ్ వెంట పరుగులు పెట్టింది. ఆ మహిళని కారులోంచి చూసిన చంద్రబాబు వెంటనే కాన్వాయ్ని ఆపి ఆ మహిళని దగ్గరకు పిలిచి మాట్లాడారు. తనది మదనపల్లి అని, తన పేరు నందిని అని చెప్పిన ఆ మహిళ చంద్రబాబుపై అభిమానంతో చూడడానికి వచ్చానని తెలిపింది. తన్ని చూసి ఎమోషన్ అయిన ఆ మహిళతో చంద్రబాబు మాట్లాడారు. సెక్యూరిటీని వారించి ఆమె వివరాలు తెలుసుకున్నారు. మా కష్టం ఫలించి మా కోరిక మేరకు మీరు సీఎం అయ్యారు సార్, ఒక్కసారి మీ కాళ్ళు మొక్కుతానంటూ ఆ మహిళనగా చంద్రబాబు సున్నితంగా వారించారు. ఆమెని ఆప్యాయంగా పలకరించి ఆమెతో ఫోటో దిగారు. తనకు జ్వరం ఉన్నా చూడాలని వచ్చానని నందిని చెప్పగా ముందు హాస్పిటల్కి వెళ్లమని చంద్రబాబు సూచించారు. ఆమె ఎక్కడ ఉంటారో తెలుసుకుని అవసరమైన వైద్య సాయం చేయాలని పార్టీ నేతలకి చంద్రబాబు నాయుడు సూచించారు.